सो इक्विलिब्रियम इक्वेशन्स मन के उपयोगपड़ता है इन आर्डर टू सॉल्व द प्रॉब्लम प्रॉब्लम सॉल्व करने के लिए इक्विलिब्रियम इक्वेशन्स मन बहुत उपयोगपड़ता है ओके ना प्रॉब्लम सॉल्यूशन रपिंचालंटे एदैना प्रॉब्लम सॉल्यूशन रपिंचालंटे इक्विलिब्रियम इक्वेशन्स चाला चाला उपयोगपड़ता है ओके चूडंडि सर इक्विलिब्रियम इक्वेशन्स सो दींट्लो मनं क्यूब अटे क्यूब थ्री डायमेंशनल इक्विलिब्रियम इक्वेशन काबट्टी इक्विलिब्रियम इक्वेशन फॉर क्यूब थ्री डी बॉल थ्री डी एलिमेंट ओके सो चलो सर थ्री एक्सिस x y and z ఎలా ఉంది అనుకుంటా సో నేను ఫర్ మై కరెంట్ త్రీ డైమెన్షన్ బాడీ కనిపిస్తుంది అందరికి ప్రతి ఒక్కరికి సో దీన్ని చూస్తే ఈక్వేషన్ ఇందులో చూస్తే త్రీ యాక్సిస్ ఇదేమో ఎక్స్ యాక్సిస్ దీన్ని y axis అన్నారు దీని z axis ఓకే చూడండి సార్ ఈ ప్లేన్ మనం ఏం అనొచ్చంటే y axis అలాగే z axis ఈ z axis y axis ఈ ప్లేన్ మనం x z ప్లేన్ ఇన్ అంతనే x z ప్లేన్ ఓకే ఇది 0 ఓ ఆరిజిన్ ఓకే సో నేను చూడండి ఒకసారి ప్రతి దాని మీద ఒక లోడ్ అప్లై చేస్తే కనుక ఇలా లోడ్ అప్లై చేస్తే దీంట్లో ఉండే చేంజెస్ దీన్ని బట్టి మనం ఒక ఈక్వేషన్ని ఫామ్ చేద్దాం చూడండి ఒకసారి ఇది క్యూబ్ దీని మీద కనుక ఒక లోడ్ ఒకసారి పర్టికులర్ లోడ్ అప్లై చేస్తే దాంట్లో లిబరేట్ అయ్యే స్ట్రెసెస్ ఎలా ఉంటాయి చూడండి ఒకసారి ఈ నెక్స్ట్ డైరెక్షన్ సిగ్మా ఎక్స్ అప్లై చేస్తే ఓకేనా సేమ్ సైడ్ ఇంక్రిమెంటల్ స్ట్రెస్ కో సిగ్మా ఎక్స్ ప్లస్ డో సిగ్మా ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది సేమ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ డో సిగ్మా ఎక్స్ ప్లస్ డో సిగ్మా ఎక్స్ ప్లస్ డో సిగ్మా ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ సార్ ఇది ఏంటి సార్ అంటారు అంటే ఒక ఒక ఫోర్స్ అప్లై చేస్తే సేమ్ ఫోర్స్ అప్లై అవ్వాలి అలా కాకుండా ఈ ఇంక్రిమెంటల్ స్ట్రెస్ ఎలా లిబరేట్ అయిందండి సో దీంట్లో బాడీలో జరిగే రియాక్షన్ బట్టి బేస్డ్ ఆ రియాక్షన్ బట్టి ఇంక్రిమెంటల్ స్ట్రెస్ ఉంటుంది అన్నమాట పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఎలా రాగుతుంటే ఫోర్స్ ఎలా అప్లై అవుతుంటే దాని ఇంక్రిమెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుంది అది ఓకేనా సో ఇలా రాగుతున్నా కాబట్టి మీ ఎక్స్టెండ్ అవుతుంది రిమైనింగ్ అన్ని షేర్ అవుతుంది ఆ ఎఫెక్ట్స్ చూడండి దాన్ని మనం ఎలా రాయొచ్చంటే టౌ టౌ ఎక్జెడ్ సో జెడ్ ప్లేన్ మీద కాబట్టి టౌ ఎక్జెడ్ ఓకేనా అలాగే అదర్ డైరెక్షన్లో టౌ ఎక్స్ వై ఓకేనా సో ఇది అటువైపు అప్లై అయింది కాబట్టి ఇటు సైడ్ ఏముంది దీనికి టౌ ఎక్జెడ్ ప్లస్ డో టౌ ఎక్స్ జెడ్ బై ఇది అటువైపు యాక్ట్ అవుతుంది కాబట్టి దీనికి దీని యొక్క రిలేషన్ ఇటువైపు యాక్ట్ అవుతుంది ఇండిపెండెంట్ ఒకసారి టౌ ఎక్స్ వై
plus root of xy by dou x into dx. Into my back pocket. Okay now. Tau xy downward direction act on the number t at z. Next, z. Downward direction act of the upward direction act. Tau xy plus dou tau xy by dou x into dx. Okay now. Well, sigma x one is equal to sigma x plus dou sigma x by dou x into dx. Alaga tau x zero force wall remaining shielding term. Tau xz xz to into y back term kaabatti downward direction tau xz plus dou tau xz by dou x into dx. Alaga downward direction to tau xy downward direction act kaabatti deeniki tagattu force same force. Normal direction no tau xy plus this. Now that's good. Plus root of xy by dou x into dx. Alaga two planes aipo. So remaining bottom, top and bottom. Okay now, turn out sir. They plane. Y xy plane. In the bottom, no xz plane. So దాని మీద ఏం యాక్ట్ అవుద్ది డౌన్వర్డ్ డైరెక్షన్ లో సిగ్మా y యాక్ట్ అవుద్ది నెగటివ్ సో సేమ్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుద్ది సిగ్మా x సిగ్మా y ప్లస్ డో సిగ్మా y బై డో y ఇంటూ b ఓకే సో నెక్స్ట్ చూడండి సార్ ఇది ఇటు వైపు యాక్ట్ అవుతుంది కాబట్టి అదర్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేయాలి అదర్ డైరెక్షన్ లో ఫోర్సెస్ చూడండి ఒకసారి టౌ వై జెడ్ అంటే ఇది జెడ్ యాక్సిస్ కాబట్టి టౌ వై జెడ్ ఇలా యాక్ట్ అవుతుంది ఓకేనా అలాగే ఇటు చూడండి ఒకసారి టౌ వై జెడ్ అలాగే టౌ ఎక్స్ వై ఇటు వైపు యాక్ట్ ఓకే సేమ్ ఫోర్స్ టౌ వై జెడ్ వై యాక్ట్ అవుతుంది కాబట్టి సో దానికి ఆపోజిట్ ని ఫోర్స్ యాక్ట్ అవుతుంది టౌ వై జెడ్ ప్లస్ డో టౌ వై జెడ్ బై డో వై ఇంటూ డి వై ఓకే సో టౌ ఎక్స్ వై వై యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ పారలల్ గా దట్ ఇస్ ది పర్పెండిక్యులర్ గా ఇక్కడ ఫోర్స్ ఏ టౌ ఎక్స్ వై tau xy plus dou tau xy by dou y into dy. Okay? Same. Chowdhu sir. Atway plane, itway plane, front planes. Ivi yanakala back side of the planes yaka forces. Chowdhu sir. Adi ikkada astunnam chowdhu sir. Idi z direction. So z direction kabatti. ఇది సిగ్మా z అనుకుంటాం ఓకేనా దానికి సేమ్ పాజిటివ్ డైరెక్షన్ ఇటువంటి ఫ్రంట్ పేజ్ ఈ ప్లేన్ మనం ఇక్కడ రాస్తాం ఏమైక్ అవుతుంది సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ టౌ z ప్లస్ డో టౌ z బై డో z ఇంటూ dz టైప్ ఓకేనా సో నెక్స్ట్ టౌ వై జెడ్ సో దీనికి మళ్ళీ అదర్ అలా ఫోర్స్ అప్లై చేస్తే అదర్ డైరెక్షన్ లో సేమ్ ఎఫెక్ట్స్ ఓకేనా సో డౌన్వర్డ్ డైరెక్షన్ లో మనం టౌ వై జెడ్ ఉంది ఓకేనా సో సేమ్ అది డౌన్వర్డ్ ఉంది కాబట్టి ఇది ఫార్వర్డ్ ఫ్రంట్ దట్ ఈస్ అప్వర్డ్ డైరెక్షన్ టౌ వై జెడ్ ప్లస్ డో టౌ వై జెడ్ by dz into dz okay next x direction turn sir into tau
x z in place tau x z and y direction of the x web direction turn on the web direction lo tau x z plus dou tau x z by dou z into dz so ilaaga forces anni raaskuna tarvata sigma x is equal to 0 cheyandi अंत पार्ट ऑफ फोर्स एक्सक्टक् जीरो इक्वेशन अलगे सिग्मा जेड इज ईक्वल जीरो अलगे सिग्मा वाई इज ईक्वल जीरो वी विल गेट थ्री इक्वेशन्स चूँ सर अला सिग्मा फॉर एग्जांपल चूँ सर सिग्मा एफ एक्स इज ईक्वल जीरो जीरो एक्स डायरेक्शन चूँसारी इदी अलगे फर्स्ट रेद नेगेटिव अब माइनस सिग्मा एक्स एक्चुअल स्ट्रेस कदा स्ट्रेस क्रेस स्ट्रेस क्या अंत स्ट्रेस इंटू एस फोर्स वा सो एरिया जेड ఇది జెడ్ ఇది వై ఎక్స్ జెడ్ ప్లేన్ అంటే ఎక్స్ జెడ్ ప్లేన్ అంటే మనం ఎలా రాయొచ్చు డి వై ఇంటూ డి జెడ్ ఓకే నెగటివ్ నెక్స్ట్ ఇది పాజిటివ్ ప్లస్ సిగ్మా ఎక్స్ ప్లస్ డో సిగ్మా ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డి ఎక్స్ రాసి दीन ओक एरिया सेम डीवाई इंटू डीजे ओके प्लस चूँ इंको फोर्स चूँ टाउ एक्स वाई नेगेटिव माइनस टाउ एक्स वाई नेगेटिव टाउ एक्स वाई सेम टाउ एक्स वाई चूँ tau x y ఏ ప్లేన్ మీద ఉంది tau x y ఏ ప్లేన్ మీద ఇది x ఇది z x z అంటే dou x dx dz ఓకేనా dx dz ఈ ప్లేన్ కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇది స్ట్రెసెస్ లో ఉంది కాబట్టి మనం రాయాల్సింది ఫోర్స్ లో రాయాలి కాబట్టి ఇంటూ మల్టిప్లై విత్ రెస్పెక్ట్ టు ఏరియా पॉजिटिव प्लस टाउ एक्स वाई प्लस डो टाउ एक्स वाई बाय डो वाई इनटू डी वाई इनटू एरिया एरिया डी एक्स इनटू डी जे ओके ना गाइड వచ్చిందా ఎలా రాయాలి अगर फस्ट इधी राशा इंटू एजेड इधजेड इधजेड स्मारा स्मार्टी दी या लेंथ आना प्लेन डीवै अजेड अवतीएक्स सो डीएक्स इंटू डीवै इंटू डीजेड कंपनी राशा सिग्मा एक्स प्लस डो सिग्मा एक्स बाय एक्स एक्स पॉजिटिव पॉजिटिव एक्शन सिग्मा एक्स प्लस डो सिग्मा एक्स बाय डो एक्स इनटू डी एक्स अदे कदा सिग्मा एक्स प्लस डो एक्स इनटू सिग्मा डो सिग्मा एक्स बाय डो एक्स इनटू डी एक्स इनटू ए एरिया डी वाई अलगे इदेंटिदी डी जे डी वाई इनटू डी जे ओके ना नेक्स्ट माइनस माइनस इंटीग्रेशन अंटे टाउ एक्स वाई इट इज इन नेगेटिव डायरेक्शन tau xy into its area the area is in the bottom on the area id entidi x and dx into dz okay na plus tau xy id id tau xy plus dou tau x by dou y my into my into positive direction and dz positive direction by konnukku into dx into dz ikka undi power ikka undi chudandi sir inge undi x lo ikka undi chudandi sir
tau xz negative direction undi tau xz is in into direction a area back side on a area back side area dx into dy dx into dy okay na kanvistunda dx into dy plus 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 in case ante in opposite direction lo opposite direction lo turn out sorry in opposite in tau xy xz tau xz tau xz plus dou tau xz by dou z into dz okay na the area a area into a area dx into dy dx into dy plus plus the total electric volume force attack on that is f x y z into dv and dx dy and dz is equal to 0 yannitini multiply చేసి క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వి విల్ గెట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ చూడండి ఒకసారి ఏంటంటే మైనస్ సిగ్మా ఎక్స్ డివై టు డిజ్ sigma x minus sigma x dy into dz plus sigma x dy into dz sigma x ఇంకంటే ఇది ఇంటూ ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ ఉంది dy into dz సో ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది ఓకేనా అలాగే ఇక్కడ ఇంకొంచెం tau xy dx into dz ఇది ప్రొడక్ట్ రెండు ప్రొడక్ట్ tau xy into dx into dy ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతుంది అంటే ఇది మల్టిప్లై చేసిన తర్వాత ఇది tau xy తో ఇది మల్టిప్లై చేసిన తర్వాత సేమ్ ప్రొడక్ట్ వస్తుంది మైనస్ tau x dx dz tau xy dz dx dy సో సేమ్ క్యాష్ అలాగే tau xz tau xz into dx dy సో రెండు క్యాష్ సో రిమైనింగ్ చూడండి సార్ రిమైనింగ్ ఈక్వేషన్ ఏమైంది రిమైనింగ్ ఈక్వేషన్ ఏమి ఇదని మొత్తం అలా క్యాన్సిల్ అయింది dx ఇంటూ dy ఇంటూ dz dx ఇంటూ dy ఇంటూ dz క్యాన్సిల్ అయింది ఇది ఏమి మిగిలింది ఇక డో సిగ్మా x బై డో x ఇంటూ dx ఇంటూ dy ఇంటూ dz మైనస్ మైనస్ ఇదంతా క్యాన్సిల్ అయింది ఇది క్యాన్సిల్ అవుతుంది ప్లస్ ప్లస్ డో చిన్నగా రాస్తున్నాను మళ్ళీ చిన్నగా డో సిగ్మా ఎక్స్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ డివై అండ్ డిజే కదా ఇక్కడ ప్లస్ డో టౌ xy by dou y into dy dx dz dx into dy అదే dx dy dz రెండు మూడు మూడు dx dy dz ఓకేనా ప్లస్ ప్లస్ చూడండి ఒకసారి ప్లస్ ప్రొడక్ట్ ఇంకా ఉంటా ఉంది ప్రొడక్ట్ ఇంకా ఉంది ప్రోడక్ట్ సో దానికి నేను కింద రాస్తాను అందుకని ఓకే ప్లస్ ఇంకేమి చూడండి ఒకసారి ఇక్కడ ఏమి మిగిలింది టౌ ఎక్స్జెడ్ మిగిలింది సిగ్మా టౌ ఎక్స్జెడ్ బై డోజెడ్ ఇంటూ డిఎక్స్ డివై అండ్ డిజెడ్ ప్లస్ ఇంకే మిగిలింది ప్లస్ ఇక్కడ
forces, that is f of x, y, z into dx, dy, dz, is equal to 0. Okay, na? So, area is equal to the area of the volume. Dx into dy into dz, dx into dy into dz, dx into dy into dz, and only the mathom come this are quite complete as they and remaining equation which is the final equation chala important do sigma x by do x into sorry plus do tau x y by do y plus do tau x z by do z plus f v is equal to 0. This is final equation. This is only in x direction. Now you are saying y direction of the z direction of the stick. Okay, na? Remaining equations are all the two. So similarly, okay, dou sigma y by dou y plus dou tau xy by dou x plus dou tau yz by dou z plus f of t is equal to 0. The equation number in x direction 1, 2. Okay, third equation dou sigma z by dou z plus dou tau xz by dou x plus dou tau yz by dou z dou y plus f of z is equal to 0. Sorry. Ini chala chala equation 1 2 3 ibitni equilibrium equations under. Equilibrium equations then obtained in order to solve the problem. Problem solution practice kosam equilibrium equations manaku chala chala upayogapadtayi. Okay na? So the block diagram rachukovali sigma x ikkada incremental stress rachukovali prati daniki ikkada tau xy rachukovali the opposite lo tau xy rachukovali incremental tho alage tau xy x z direction apply avuthe same opposite direction tau xz plus tau xz by dou x into dx rasukovali rasukoni ivannitini resolve chesthe we will get final three equations anamata idi equilibrium equations.